Hey buddy, iroju nee birthday. Manam party chesukuntam. Iroju nee birthday. Come on buddy. Iroju nee birthday. Manam party chesukuntam. Iroju nee birthday. Come on buddy. Hey. Table pen bottles pettadu. ఇదిగోండి మీ కోసం కొన్ని కూల్ కోస్టర్స్. గాయస్ పార్టీ చేసుకోవడం నాకు చాలా ఇష్టం, కానీ అందరూ బాటిల్స్ గ్లాసెస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం నాకు నచ్చదు. అందుకే నేను స్వయంగా డిజైన్ చేశాను కొన్ని కూల్ ఎల్పీ కోస్టర్స్. లెట్స్ సీ, ఇవి చేయడం నిజంగా చాలా సింపుల్ గాయస్. ఆ టెక్నిక్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకు మీరు రెడీయా? నేను రెడీగా ఉన్నాను. ఇట్స్ టైమ్ ఫర్ డిఐవై. వై? బికాజ్ ఐ లవ్ ఇట్. ఎల్పీ కోస్టర్స్ తయారు చేయడానికి మీకు కొన్ని ఐటమ్స్ అవసరం. ఆ లిస్ట్ చూడండి. న్యూస్ పేపర్, కట్టర్, సిజర్స్, బ్రష్, అక్రోలిక్ కలర్, ఫెవికాల్ ఎంఆర్. ఆల్ రైట్, ఇక మనం స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ పాత న్యూస్ పేపర్ తీసుకున్నాను. వీటిని నేను రీసైకిల్ చేయబోతున్నాను చిన్న ఎల్పీ చేయడం కోసం. ఎందుకంటే చిన్న ఎల్పీ చేయడం కోసం ఈ న్యూస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి. వీటిని ఆల్రెడీ ఇలా తక్కువ సైజులో కట్ చేసి ఉంచాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత దాన్ని రోల్ చేయాలి ఒక సన్నని ట్యూబ్ లాగా. నిజంగా ఇది సింపుల్ ప్రాసెస్. మీ బ్రెయిన్లో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా దీన్ని టైట్గా రోల్ చేయాలన్న విషయం. అప్పుడు ఈ ట్యూబ్ సన్నగా నైస్గా ఉంటుంది. ఇలాగా కార్నర్స్ కోసం మీరు కాస్త గ్లూ తీసుకోండి అండ్ సరైన స్థానంలో అతికించండి. ఇదే టెక్నిక్ ఫాలో అవుతూ ఇలాంటివి ఇంకొన్ని రెడీ చేయాలి మీరు. ఓకేనా? మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. మనం ఒక ట్యూబ్ని తీసుకుందాం, అలాగే ఒక బ్రష్ని కూడా తీసుకుందాం. బ్రష్ యొక్క వెనుక భాగం ద్వారా దీన్ని మనం ఫ్లాట్ చేయాలి. ఇది మనకి సాయం చేస్తుంది మన యొక్క కోస్టర్ షేప్ కోసం మెరుగ్గా రోల్ అవడానికి కూడా. మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు, బ్రష్ లేదా పెన్, మీకు ఏది అందుబాటులో ఉంటే అది. ఈ ప్రెషర్ కారణంగా ఇది ఫ్లాట్ అవడం మీరు చూడొచ్చు. ఓకేనా? మన ట్యూబ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఎలా ఎల్పీ షేప్లోకి రోల్ చేయాలో చూపిస్తాను. కానీ అంతకన్నా ముందు కాస్త గ్లూ అప్లై చేద్దాం. తర్వాత మళ్ళీ ఇంకొక కార్నర్ పట్టుకోవాలి. దీన్ని మనం ఇలా టైట్గా రోల్ చేయాలి. నైస్గా టైట్గా రోల్ చేయడం అనేది తప్పనిసరి. ఈ విధంగా ఇప్పుడు దీనికి నేను మరిన్ని స్ట్రిప్స్ యాడ్ చేస్తున్నాను. ఈ షేప్ని ఇంకా పెంచుతున్నాను. ఇప్పుడు ఈ స్ట్రిప్ పై మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను. వీటి ఎండ్స్ని మనం ఈ విధంగా కలపాలి. మళ్ళీ వీటిని నైస్గా టైట్గా రోల్ చేయాలి. మీరు వీటిని రోల్ చేస్తున్నప్పుడు ఈ ట్యూబ్ లేదా ఈ పేపర్ స్ట్రిప్ మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా ఉండేలా రోల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మనకు కావాల్సిన ఆకారం వచ్చే వరకు మనం ఇలా చేస్తూనే ఉండాలి. ఓకే, దాదాపు అయిపోయింది. నాకు తెలిసి కావాల్సిన సైజ్ వచ్చేసింది. మీరు చూడొచ్చు రోల్ చేయడం వల్ల ఇలా ఫ్లాట్ డిస్క్ తయారైంది. అండ్ దీన్ని మనం పెయింటింగ్ చేసినట్లయితే ఎల్పీ అండ్ కోస్టర్ లాగా కనపడుతుంది. మీరు ఇప్పుడు టూత్ పిక్ కానీ స్క్రూవర్డ్ కానీ తీసుకోండి. మధ్యలో దీన్ని గుచ్చండి. ఇది మీకు పట్టుకోవడానికి కావాల్సిన హ్యాండిల్లా ఉంటుంది. తర్వాత మీరు సులభంగా పెయింట్ చేసుకోవచ్చు రెండు వైపులా కూడా. సో ఇది రెడీ అయింది. దీన్ని పక్కన ఉంచుదాం. ఇప్పుడు కాస్త బ్లాక్ అక్రోలిక్ పెయింట్ని తీసుకుందాం. అక్రోలిక్ పెయింట్స్ స్మూత్ గ్లాసీ ఫినిష్ని ఇస్తాయి అండ్ ఇది మందమైన కోట్ని కూడా ఇవ్వగలదు. అలాగే పేపర్కి స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుంది. మీరు రెండు వైపులా పెయింట్ పూర్తి చేసిన తర్వాత దీన్ని డ్రాయింగ్ కోసం పక్కన పెట్టేయచ్చు. ఈ ఎల్పీ కోస్టర్పై ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నట్లయితే ఇది నిజమైన ఎల్పీలా కనపడుతుంది. ఇక్కడ ఒక ప్రింటౌట్ని మీరు చూడొచ్చు. కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా ఈ స్క్రూవర్ డిస్క్ వరకు కట్ చేసుకొని దానిపైన ఏదైనా రాయచ్చు. ఎందుకంటే ఈ కోస్టర్ ఎల్పీలా కనపడాలని ట్రై చేస్తున్నాం కదా, మనం ఎంచుకునే మెసేజెస్ అన్నీ కూడా ఖచ్చితంగా సాంగ్ నేమ్స్ లాగా ఉంటే మంచిది. సో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, కట్అవుట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త గ్లూ అప్లై చేద్దాం, దాన్ని సరైన ప్లేస్లో అతికిద్దాం. ఓకే, ఇప్పుడు కోస్టర్ని తీసుకుందాం. ఇది పూర్తిగా ఎండిపోయింది. దీని గ్లాసీ ఫినిష్ని మనం చూడొచ్చు. అలాగే అక్రోలిక్ కలర్స్ అన్నీ వాటర్ రెసిస్టెన్స్, సో ఇవి కోస్టర్స్గా చాలా బాగా పనికొస్తాయి. ఇప్పుడు మన కట్అవుట్ని తీసుకొని సరిగ్గా సెంటర్లో ప్లేస్ చేసి అతికించేద్దాం.
చూడండి మన ఎల్పీ కోస్టర్ రెడీ అయిపోయింది. ఇదే టెక్నిక్ ఫాలో అవుతూ మన డిఫరెంట్ మెసేజెస్తో డిఫరెంట్ సాంగ్ నేమ్స్తో రకరకాల సెట్స్ని తయారు చేయొచ్చు.